శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్ష్ సూర్యదేవరావు ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల మోడల్ సారీ అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి రామ్ భోపాల్ అడిగాడు గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి ఇక ప్రస్తుతం విన్నాం ఇప్పుడు ప్రస్తుతం మీ ఇద్దరి పనులు కట్టి పెట్టండి నెల రోజులు మీరు నా ఆధీనంలో ఉండాలి మీకయ్యే ఖర్చంతా నాది పనంతా కాగానే మీ కమిషన్ మీకిస్తాను ఓకే ఓకే డన్ అయితే ప్రస్తుతం మీరు చేయాల్సిన పని చాలా సులభమైంది అమ్మాయిలను వెతకడం ఎలా వెతకాలంటే ఈ విషయం మన శత్రువులకు అసలు తెలియకూడదు ఈ ప్రాజెక్ట్లో మనం ఉన్నామన్న విషయం మరొకడికి తెలియకూడదు మీ ఇద్దరికీ తోడు మధు ఉంటాడు కానీ కాస్త ఆలస్యంగా మీతో కలుస్తాడు నాకు తోడు నా అసోసియేట్ గిరీష్ ఉంటాడు ఇప్పుడు మనం తీసుకోబోయే అమ్మాయిలు సినీ స్టార్స్ కాకూడదు అలాగే ఇంతకుముందు మోడలింగ్ వృత్తిలో ఉన్నవాళ్లు కాకుండా ఉండాలి మోడలింగ్ వృత్తికి కొత్త అయిన అమ్మాయిల్ని పాలిష్ చేయడం శ్రమతో కూడుకున్న పనే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అద్భుతమైన అందం అంగసౌష్టవం ఉన్న పేరు లేని రాణి మోడల్స్ని వెతకండి మీ వేటని అతి గోప్యంగా ఉంచాలి అందుకు కావలసిన ఏర్పాట్లు చేశాను మీరు మొదట వెతకాల్సింది కాలేజీలు యూనివర్సిటీలు కొన్ని పల్లెటూర్లు నేను అనుకున్న అమ్మాయి దొరకటానికి ఈ మూడు ప్రదేశాలే అనువైనవి నాకు నమ్మకం ఉంది అలాగే మనం ఏ పనులు ఎలా చేయాలో చెబుతాను మొదటి వారంలో రాంభోపాల్ కిరణ్ మీరిద్దరూ రాష్ట్రంలో కాలేజీల దగ్గర కాపు వేయండి పల్లెటూళ్ళు తిరగండి మీకు అందమైన వాళ్ళుగా అనిపించే అమ్మాయిల వివరాలు సంపాదించండి వీలైతే వాళ్లతో మాట్లాడండి నాకు తెలియపరచండి మేం ఇక్కడ హైదరాబాద్లో మిగతా ప్రిపరేషన్స్లో ఉంటాం ఇంకో విషయం వారంలో పాతిక మంది అమ్మాయిల్ని మనం ఎంచుకుంటే అందులో చివరకు మిగిలేది ఒక అమ్మాయి ముందు జాగ్రత్తగా మరో ఐదుగురు అమ్మాయిల్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాను ఇందులో ఎవరి వ్యక్తిగత ఇష్టాలకు తావులేదు నా నిర్ణయమే నిర్ణయం ఏమంటారు సీరియస్గా అడిగాడు మనోహర్ అలాగే ఇద్దరూ తలూపారు ఈ పథకంలో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా నష్టపోయేది నేనే అది మాత్రం గుర్తుంచుకోండి నేను నా శపథాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితులే ఏర్పడితే నన్ను మీరు మనిషిగా చూడలేరు ఆ మాటను సీరియస్గా అంటున్న మనోహర్ ముఖంలో పందెం గెలవాలన్న పట్టుదల దీక్ష స్పష్టంగా కనిపించాయి ఆ ముగ్గురికి మనోహర్ అనుకున్నది సాధించగలడు కానీ ఇలాంటి పందెం కాయటం మాత్రం మనోహర్ని అభిమానించే అక్కడున్న ముగ్గురికి భయాన్ని కలిగించింది వారి భయం నిజమవుతుందనే నమ్మకం కూడా వారికి కలిగింది ఎందుకో అలా అని మనోహర్ని ఆపగలిగే ధైర్యం చనువు వారిలో ఎవరికీ లేవు తెలిసి కావాలనే మనోహర్ కోసం ప్రమాదభరితమైన పందెంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు వారు రోడ్లో తలపెట్టి రోకటిపోటుకు వెరచే పిరికితనం లేనివారు ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కో శాఖలో నిష్ణాతులు ముగ్గురి వైపు ఓసారి చూసి లేచాడు మనోహర్ ఆ క్షణం నుంచి అతని కళ్ళు కెమెరా లెన్స్గా మారిపోయాయని ఆ ముగ్గురికి తెలియదు బొంబాయి వర్ధమాన చిత్రకారిణి మీనా రాహావా సెల్ఫ్ పోర్ట్రేట్ ఆ గోడకుంది ఆ గోడ గోధుమ రంగులో ఉంది గోధుమ రంగు గోడ మీద కాఫీ పొడం రంగులో పెయింటింగ్ ఆ పెయింటింగ్లో ఆ అమ్మాయి కురుల సంపద వరద పొంగులా ఉంది ఆ అమ్మాయి ఊరకళ్లే పెయింటింగ్కి సజీవత్వాన్ని తెస్తున్నాయి విలక్షణత విశృంఖలత్వం తనకిష్టమైన అందాల ఆ మునీరా చిత్రం స్పష్టం చేస్తోంది ఆ విశాలమైన గదికి ఆ మునీరా చిత్రమే అలంకారం ఆ గది మధ్యలో తూగుటుయ్యాలు ఒకటి ఉంది ఆ ఉయ్యాల మీద యూఫోమ్ పరుపు దానిమీద మెత్తటి దిండు ఉన్నాయి ఆ పరుపు మీద దిండు నానుకొని రోమా కౌర్ అందంగా కూర్చుంది అప్పుడు ఆవిడ నీలిరంగు చూడీదార్ కుర్తాలో చాలా అందంగా ఉంది ఆ ఉయ్యాల ముందున్న టీపాయి మీద రెండు చల్లని పానీయాల సీసాలు ఉన్నాయి ఆ టీపై కిటువైపు ఆ ఉయ్యాలకు ఎదురుగా ఉన్న అతిమెత్తని కుర్చీ మీద మనోహర్ కూర్చున్నాడు అతను అక్కడికొచ్చి పదిహేను నిమిషాలు అయింది నేను వస్తానని బర్త్డే అని అబద్ధం చెప్పావా అడిగాడు మనోహర్ కాదు మరి మీ ఎదుట కొంతకాలం ఏకాంతంగా గడపొచ్చని అందంగా నవ్వుతూ అంది రోమా నేన్నమ్మను ఉదయం మా నిద్రమే ఏకాంతంగా ఉన్నాం అప్పుడు నాతో ఏకాంతంగా గడిపినట్టే కదా అన్నాడు మనోహర్ అవును కానీ నా ఏకాంతం వేరు అంటే తెలుస్తుందిలేండి కంగారెందుకు రోమా మళ్ళీ నవ్వింది నన్ను పది నిమిషాల్లో పంపిస్తానన్నావు అది దాటిపోయింది గుర్తు చేశాడు మనోహర్ కొంతసేపు ఎవరూ మాట్లాడుకోలేదు మీరు బాగా ఎదిగిపోయారు మిస్టర్ మనోహర్ అంది రోమా అవును మనం మొదట కలిసింది నైన్టీన్ ఎయిటీ వన్లో అనుకుంటా మనోహర్ నవ్వాడు నేనా ఎదుగుదల గురించి కాదు అంటోంది అని లేచి ఒక బాటిల్ సీసాలోనే ద్రవాన్ని రెండు గ్లాసుల్లో పోసింది రోమా తీసుకోండి అంది తనో గ్లాస్ అందుకుంటూ నో థ్యాంక్స్ తిరస్కరించాడు మనోహర్ బీరు ఆడపిల్లలు తాగుతున్నారు మీరు నీకు తెలుసు నేను తాగనని మీరు నిజంగానే ఎదిగిపోయారు వృత్తిపరంగా ఎంతో సిన్సియర్గా తెలివిగా మోడల్స్ని మీ యాడ్ ఫిలిమ్స్లో వాడుకుంటారు నిజ జీవితంలోకి వస్తే వాళ్లకు దూరంగా మన వృత్తిలో ఉండే అలవాట్లకు దూరంగా ఉంటారు మోస్ట్ కాంప్లెక్స్ మెంటాలిటీ రోమా ఓ నిమిషం ఆగింది కొటేరు లాంటి మనోహర్ మొక్కు చూస్తూ కొంతసేపు పోయాక తనే అంది మీరింతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు మిస్టర్ మనోహర్ మనోహర్ ఏదో చెప్దామనుకున్నాడు మళ్లీ చెప్పకూడదనుకొని మానేశాడు అతనికి ఇక్కడ చాలా బోర్గా ఉంది అర్జెంట్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికొచ్చాడు కానీ ఇక్కడ రోమా తీరుబడుగా మాట్లాడుతోంది బర్త్డే పార్టీకి రాకపోతే ఏమనుకుంటుందో ఏమోనని వచ్చాడు కానీ ఇక్కడికి తెలిసింది రోమా అబద్ధాలు కూడా ఆడుతుందని తనని అబద్ధం ఆడి రప్పించుకోవాల్సిన అవసరం ఏముంది రోమాకి అర్థమైనట్లే అర్థం కాకుండా ఉంటారు ఆడవాళ్లు మనోహర్కి వృత్తి గురించి ఎంత తీవ్రంగా ఆలోచిస్తాడో అనునిత్యం తనకు తారసపడే అమ్మాయిల గురించి అంత తక్కువగా ఆలోచిస్తాడు అలానే ఆలోచిస్తున్నాడు మనోహర్ ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు అంటే నా గురించేనన్నమాట ఎందుకంటే తమ గురించి తప్ప ఇతరుల గురించి ఎక్కువ మంది సీరియస్గా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను ఐ కరెక్ట్ మేబీ బట్ నసిగాడు మనోహర్ గదిలో ఏసీ గాలిలో కలిసి వస్తున్న ఇంటిమేట్ సెంట్ మత్తుగా చల్లగా ఉంది అప్పుడప్పుడు ఉయ్యాల మెల్లగా కదులుతున్న చప్పుడు అందమైన అమ్మాయి కాలిమూల చప్పుడుగా ఆహ్లాదంగా ఉంది వృత్తిపరంగా మనిద్దరం స్నేహితులం అవునా అదే కాకుండా మోడలింగ్లో నన్ను ఎంకరేజ్ చేసింది కూడా మీరే ఈ హైదరాబాద్ సిటీలో చూస్తే హైలీ పేడ్ మోడల్ ఆర్టిస్ట్ని కూడా నేనే అవును అన్నాడు మనోహర్ సాలోచనగా రోమా ఇంకేదో అడుగుతుందని అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి చటుకున విషయం మార్చేసింది నేను అప్పుడప్పుడు ఒంటరితనాన్ని అవుతుంటాను మనోహర్ ఆ ఒంటరితనం భరించటం నాకు చాలా కష్టంగా ఉంటుంది అసహ్యంగా బాధగా ఉంటుంది అప్పుడు నాకు తోడు మగతోడు కావాలని ఉంటుంది ఆ మగతోడు మంచి స్నేహితుడు అవ్వాలని అనుకుంటాను కానీ నాకు ఈ హైదరాబాద్లో మంచి స్నేహితుడు ఎవరు మీరు తప్ప అందుకే అబద్ధమాడి మిమ్మల్ని రప్పించాను ఈ మాటల్ని నెమ్మది నెమ్మదిగా అంది రోమా కాసేపు మౌనం మనోహర్కి ఏం మాట్లాడాలో తెలియలేదు మళ్ళీ మాట్లాడటం ప్రారంభించింది రోమా మిస్టర్ మనోహర్ నా మటుకు నాకు విక్కిలా మోటా ఇష్టం విక్కిలా మోటా పేరు విన్నారా మీరు అడిగింది రోమా విన్నాను అన్నాడు మనోహర్ రోమా మాట్లాడుతున్న మాటలు ఒకదానికొకటి పొందికలో లేవు అది రోమా విలక్షణత్వానికి చిహ్నమా ఏమిటో రోమాను కొన్నేళ్లుగా ఎరిగిన ఆవిడ అనుకున్న ఏకాంత సమయంలో మనోహర్ కలుసుకోవడం ఇదే ప్రథమం ఆమె ఏం చెప్తుందో అర్థం కాక వింటున్నాడు మనోహర్ విక్కెలా మొట్ట అందం చూస్తే ఇరవై ఏళ్ళ అమ్మాయిలు కూడా పిచ్చెక్కిపోతారు విక్కెలా మొట్ట అమెరికాకు చెందిన ఫేమస్ మోడల్ గోల్ ప్రస్తుతం ఆమెకి యాభై ఐదేళ్లు దాటాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ జీవితంలో విషాదం నా జీవితంలో విషాదం ఒకటే విక్కీ ఇరవై మూడేళ్ల వయసులో మొదటి భర్తని వదిలేసి ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఫ్లోరిడా వచ్చి అక్కడ నాట్య ప్రదర్శనలిచ్చి బ్రతికేది ఆమె తన మొదటి భర్త నుండి విడిపోయి ఎందుకు వచ్చేసిందో తెలుసా అతగాడు ప్రేమ పేరుతో పెట్టే శారీరక హింసలు భరించలేక శారిస్ట్ కానిక్ శారిస్ట్ అలాగే నా జీవితంలో కూడా అదే విషాదం నాకు పిల్లలు లేకపోవడం ఆనందకరమైన విషయం విక్కీ రెండో పెళ్లి చేసుకున్నాక సుఖపడిందనుకోండి అప్పుడే ఆమె ఫోటోలు వేసుకోవడానికి పత్రికలు కొన్ని వేల డాలర్లు ఇచ్చేవి నేను మగవాళ్ల గురించి ఆలోచించినప్పుడల్లా నా భర్త గుర్తొస్తాడు అక్కడ నేను పడ్డ బాధలు గుర్తొస్తాయి బాల్యం నుండి పెళ్లి వరకు పేదరికంలో ఎన్నో కష్టాలు అనుభవించాను అంత బాధలోనూ అద్భుతమైన నా అందమే నన్ను ఊరడించేది నా అందం చూసి ఏ రాకుమారుడో రాకపోతాడా పైసా కట్నం పెళ్లి చేసుకుని ఎగరేసుకుపోకపోతాడా అని తీయట కలలు కనేదాన్ని నేననుకున్నట్టే డబ్బున్నవాడు వచ్చాడు చాలా అందంగా నాగరికంగా అగుపించాడు నన్ను మెచ్చానన్నాడు నన్ను ప్రేమించాడనుకున్నాను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు మంచివాడనుకున్నాను పెళ్ళయింది అలాగే కొన్ని నెలలు నన్ను అపురూపంగా చూసుకున్నాడు అందుకు మురిసిపోయాను ఆ మురిపెం మూన్నాళ్లే అయింది ఒకరోజు బాగా డబ్బున్న తన ఫ్రెండ్ని తెచ్చాడు ఇంటికి అతనికి ఆనందాన్నిస్తే మన భవిష్యత్తు బాగుంటుందన్నాడు నాకు స్పృహ తప్పలేదు అతని ధోరణికి కానీ ఇటువంటి భర్తలుంటారా వారికి సిగ్గు లజ్జ చీము నెత్తురు ఉండవా అనిపించింది అతని మీద అసహ్యం వేసింది అతన్ని నాలుగు దులిపి వచ్చేశాను ఆ రావటం రావటం మీ దృష్టిలో పడ్డాను నా అదృష్టం బాగుంది ఒకప్పుడు తిండికి డబ్బు లేదు కొన్నాళ్ళకి డబ్బుండేది కానీ మొగుడి ప్రేమలో మోసపోతూ ఆ ప్రేమతోనే కడుపు నింపుకునేదాన్ని ఇప్పుడు డబ్బుంది పేరుంది గ్లామర్ ఉంది వాస్తవ జీవితం అంటే తెలుసుకున్నాను కనుక భ్రమలో లేను కానీ ఒంటరితనం దారుణమైన ఒంటరితనం గుండెల్ని పిండే ఒంటరితనం పెళ్లి చేసుకోవచ్చుగా రోమా వచ్చు మరి అభ్యంతరం ఒకసారి గృహిణిగా దెబ్బతిన్నాను మరోసారి కూడా మోసగించబడతానేమోనన్న భయం ఇప్పటికే నేను మీ ద్వారా మోడల్గా సంపాదించిన డబ్బు తీపిగా కనిపించవచ్చు కానీ నాకున్న పేరుని సహించలేకపోవచ్చు అప్పుడు అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది మగవాడి శాడిజానికి ఇది కూడా ఒక కారణమే ఇవన్నీ కాదు అనుకున్నా అర్ధనగ్నంగా నేను చేసే యాడ్ ఫిలిమ్స్ని సహృదయంతో చూడగలడా లేదు వృత్తి మానేయమంటాడు జీవితం అంటే ఏమిటో తెలియనప్పుడు భర్తకు లొంగి గృహిణిగా గడిపేదానేమో కానీ ఇప్పుడు నా వ్యక్తిత్వాన్ని అభిమానాన్ని చంపుకొని మాత్రం గృహిణిగా మారలేను వాతావరణం గంభీరంగా ఉంది ఎంత లోతుగా ఆలోచించగలుగుతోంది రోమా మనోహర్ ఆలోచిస్తున్నాడు కానీ రోమా చటుక్కున చెప్పడం ఆపేసింది నేనిప్పుడు ఒకదానికి మరొకటికి సంబంధం లేని అనేక విషయాలు చెప్పాను కదూ అదే రోమా లక్షణం బాధల్లో పుట్టి బాధల్లో పెరిగి సుఖాల తెరచాటులో బాధలు అనుభవించే వాళ్ళు నాలాగే మాట్లాడుతారు అప్పటికి బీరు సీసా ఖాళీ అయిపోయింది మిమ్మల్ని సీరియస్గా ఒక విషయం అడగనా అంది రోమా అడగండి అన్నాడు మనోహర్ ఇవాళ షూటింగ్ అయిపోయిన క్లియర్ టోన్ సోప్తో నేను చేయాల్సిన బ్యాలెన్స్ వర్క్ పూర్తయిపోయింది అవునా అవును మరి మీ తర్వాత ప్రాజెక్ట్లో నేను లేనా ఐ మీన్ నాకు ఆఫర్ చెయ్యరా ఇది ఎందుకు అడుగుతున్నానంటే మానిద్దరి మధ్యనున్న స్నేహం ఆధారంగానే ఎవరిని తీసుకోవాలో నేను ఇంకా అనుకోలేదు ఇంకా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు కూడా మనోహర్ అన్నాడు మిస్టర్ మనోహర్ మీరు నిజాల్ని దాచలేరు నాకు చాలా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలతో సంబంధ బాంధవ్యాలున్నాయి అలా చాలామంది యాడ్ ఫోటోగ్రాఫర్లు రోజు నన్ను కలుస్తుంటారు తెలుసా ఈ ఫిలింకి సంబంధించి ఏం జరిగినా నాకు తెలుస్తుంది అవునా అవును అందమైన అమ్మాయి కావాలి అని మీరు ఏ ఉద్దేశంతో ప్రకటన వేశారో దాని వెనక ఉన్న కథేమిటో నాకు తెలియదు అనుకున్నారా నేనెలా అనుకుంటాను తెలుస్తుంది ఒక యాడ్ ఫిలిం ద్వారా కొన్ని లక్షలు సంపాదించడానికి మీ ప్రాజెక్టు వారం రోజుల క్రితమే ప్రారంభమైంది అవునా అందులో భాగంగానే పేపర్లో ఆ ప్రకటన అవునా అవును కానీ ఈ విషయాలు నీకెలా తెలిసాయి తెలుస్తాయి మనోహర్ కానీ ఇంకో ప్రశ్న ఈ ప్రశ్న ద్వారా మీ జవాబు రాబట్టడానికే మిమ్మల్ని వేళ పిలిచాను ఆ ప్రశ్న ఏమంటే మీ యాడ్ ఫిలింలో నేను పనికిరానా సూటిగా అడిగింది రోమా కౌర్ మనోహర్ జవాబు చెప్పలేదు జవాబు లేదా మళ్ళీ అడిగింది నేను ఇంతవరకు నీకెందుకు ఆ విషయం చెప్పలేదో త్వరలో తెలుస్తుంది త్వరలో కబుర్లు నాకక్కర్లేదు విసుగ్గా రోషంగా అంది రోమా మనోహర్కి ఏం చెప్పాలో తోచలేదు ఆ యాడ్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తే ఇంటర్నేషనల్ ఫేమ్ వస్తుంది ఏ మోడల్కైనా ఈ విషయం ఎలా తెలిసింది రోమాకు వారం రోజుల క్రితం నాలుగు గోడల మధ్య జరిగిన ఒక సమావేశం విషయాలు ఎలా బహిర్గతమయ్యాయి అది తన వర్గానికి చెందిన రోమాతో తన శత్రువర్గంలో వారు కూడా స్నేహితులున్నారన్నమాట మనోహర్కి కోపం ముంచుకొస్తోంది రోమాపై అనుమానం వచ్చింది నేనొస్తాను గబుక్కన లేచాడు మనోహర్ కూర్చోండి రోమా అభ్యర్థించింది నాకు పనుంది నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ తీరుబడుగా జవాబులు చెప్తాను మరెప్పుడన్నా లేచి రాబోతూ గబుక్కున ఆగిపోయాడు మనోహర్ రోమా అంటున్న మాటలు విని తిప్పి చూశాడు అవును నేనన్నది నిజం మనోహర్ ప్రదీప్ సక్సేనా అతను తీసే యాడ్ ఫిలింలో నన్ను నటించమని అడిగాడు లక్ష ఇస్తానన్నాడు అతను నా శత్రువు మనకి శత్రువు మనోహర్ అన్నాడు రోషంగా సక్సేన ఇవాల్టి ఉదయం వరకు మనిద్దరికీ శత్రువు అందుకే అతను అడగ్గానే ఒప్పుకోలేదు కానీ ఈ రోజుతో మీకు నాకు మధ్య మరే వ్యాపారాత్మకమైన సంబంధాలు ఉండబోవు అవునా అందుకే అతనికి నా అంగీకారం తెలియజేయబోతున్నాను నా గ్రూప్లో ఉన్న వ్యక్తివి నువ్వు నిన్నెందుకు అడిగాడో ఆలోచించావా మనోహర్ శాంతంగానే ప్రశ్నించాడు లేదు కానీ నాకు మంచి అవకాశాలు కావాలి మీరు కాదన్నారు ఇవాళ నీతో చెప్తున్నాను రోమా సక్సేనాతో నేను చేసిన ఛాలెంజ్లో అంతిమ విజయం నాదే ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య పోటీ కాదు ఇద్దరు వ్యక్తుల ప్రతిభ తెలివితేటల మధ్య పోటీ ఈ పోటీలో మీలాంటి వాళ్ళు నలిగిపోతారు సక్సైనా వైపు నువ్వు వెళ్లడం నాకు సమ్మతం కాదు నీకతను ఆ ఛాన్స్ ఇవ్వడు జోస్యం చెప్తున్నారా రోమా వెటకారంగా అడిగింది ఇవాళ నీ ఇంటికి మొదటిసారి రావడం మంచిదైంది ఎందుకంటే ఇదే ఆఖరిసారి రావడం కదా గుడ్ నైట్ మనోహర్ లేచాడు రోమా ఏదో చెప్పడానికి ప్రయత్నించింది మనోహర్ గబగబ వరండాలోకి అడుగులేసుకుంటూ వెళ్లాడు ఉయ్యాల దగ్గర నుంచి గది ద్వారబంధం వరకు వచ్చి డోర్ కట్టన్ని పట్టుకుని నిలబడ్డ రోమాకు కారు స్టార్ట్ చేసిన శబ్దం వినబడింది కారులో కూర్చున్న మనోహర్ కుతకుతలాడిపోతున్నాడు ఈ సంభాషణ అంతా మరో మనిషి వింటున్నాడని రోమాకి తెలుసు అతని ఆలోచనల్లో ప్రదీప్ సాక్సేన మెదులుతున్నాడు ప్రదీప్ సక్సేనా తనతో చేసిన ఛాలెంజ్ గుర్తొచ్చింది అప్పుడే అతను గేమ్ మొదలుపెట్టాడన్నమాట తన వర్గానికి చెందిన రోమాని తన వైపు తిప్పేసుకున్నాడు పూర్ రోమా రోమా మీద జాలి వేసింది మనోహర్కి అయినా ఆమె మీద జాలి చూపించడం అనవసరం అనిపించింది అతనికి ఆ సమయం దాటిపోయింది బర్త్డే పేరుతో తనను పిలిచింది ఇందుకే అయి ఉంటుంది అతని ట్రాప్లో పడిపోయింది రోమా మూడు సంవత్సరాలుగా తన దగ్గర మాత్రమే మోడల్గా చేస్తున్న రోమాని ఎంత తేలిగ్గా వైపు తిప్పుకున్నాడు ఇంతవరకు రోమాకు తనపైనున్న అభిమానాన్ని కృతజ్ఞతని శత్రుత్వంగా గొప్పగా మార్చగలిగాడు అతడు ఒకప్పుడు దారీ లేక తినేందుకు ఓ పూట లేక అల్లాడిపోతూ తనకు దారి చూపించమన్న రోమాయైనా ఈమె అవకాశం అదృష్టం ఎక్కిస్తే ఆ అవకాశాన్ని ఆ అదృష్టాన్ని కలిగించిన మనిషిని గుర్తుపెట్టుకోవటం మానవ స్వభావానికి విరుద్ధమేమో అందం అవకాశం అదృష్టం డబ్బు పేరు గ్లామర్ ఈ ఆరే మోడల్స్కి ప్రాణం అందం ఆమె కొంది అవకాశం తనిచ్చాడు అదృష్టం ఆమె తెచ్చుకుంది డబ్బు పేరు గ్లామర్ వాటంతటా అవే వచ్చి పడ్డాయి ఇవన్నీ మర్చిపోయిన రోమా తన శత్రువుకు మిత్రురాలైంది రోమా స్వార్థం క్షమించ తగ్గది కానీ ప్రదీప్పగా పగా భరించరానిది అంతకోపంలోనూ మరసటి రోజు పూర్తి చేయాల్సిన డబ్బింగ్ వర్క్ గుర్తొచ్చింది మనోహర్కు గతంలో తీసిన యాడ్ ఫిలిమ్స్లో కొన్ని షార్ట్స్ మార్చవలసి రావడంతో హిల్స్లోని ప్రతాప్ డబ్బింగ్ థియేటర్కి ఉదయమే వెళ్లాడు మనోహర్ ఆ పని పూర్తి చేసుకొని బయటపడేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది మనోహర్కి బాగా ఆకలి అనిపించింది కారులో కూర్చొని బంజారా హోటల్కి పోనిచ్చాడు సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో కూర్చొని లంచ్కి ఆర్డర్ ఇచ్చి ఆలోచనల్లో పడిపోయాడు ప్రొద్దుటి నుంచి తనేదో మర్చిపోయినట్టుగా తోస్తోంది మర్చిపోయినట్లు తెలుస్తుంది గాని ఏం మర్చిపోయింది గుర్తుండదు భోజనం వచ్చింది భోజనం చేస్తుండగా వెయిటర్ వచ్చి సార్ ఆర్ యూ మిస్టర్ మనోహర్ అడిగాడు వినయంగా మనోహర్ తలెత్తి ఎస్ అనగానే మీకు ఫోన్ అంటూ రెస్టారెంట్లో ఓ మూలగా ఉన్న ఫోన్ చూపించాడు తను ఈ టైంలో ఇక్కడున్నట్లు ఎవరికి తెలుసు ఎలా తెలుసు అంటే ప్రదీప్ సక్సేనా తన మీద పూర్తినిఘ పెట్టాడన్నమాట పళ్ళు పటపటా కొరుక్కుంటూ కోపంగా భోజనం ముందు నుంచి లేచి ఫోన్ దగ్గరకు నడిచాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఎస్ అన్నాడు చికాగా నేను అనూని అన్నయ్య చెల్లెలి గొంతు ఫోన్లో వినబడగానే అంతకుముందు అతనులో ఉన్న చికాకు చటుక్కున మాయమైంది చెల్లెల్ని చూడక నెల రోజులు అయింది మనోహర్కి ఉన్న ఒకే ఒక్క రక్త సంబంధం అనుపమ తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోతే ఉన్న పొలం తను చదువుకుంటూ చెల్లెల్ని అపురూపంగా పెంచుకుంటూ వచ్చాడు డిగ్రీ పూర్తయ్యేసరికి తన దృష్టంతా ఫోటోగ్రఫీ మీదకు మళ్ళింది చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే మనోహర్కి తగనిపిచ్చి చెల్లెల్ని విడిచిపోవటం ఇష్టం లేకపోయినా ఫోటోగ్రఫీ మీద తనకున్న మక్కువని చంపుకోలేక చెల్లెల్ని విశాఖపట్నం కాలేజీలో చేర్పించి హాస్టల్లో ఉండే ఏర్పాట్లు చేసి తను బొంబాయి వెళ్ళిపోయాడు ప్రఖ్యాత యాడ్ ఫిలిం ఫోటోగ్రాఫర్ సింఘానియా వద్ద అసిస్టెంట్గా చేరాడు నాలుగేండ్లకి బొంబాయి నుండి తిరిగొచ్చి హైదరాబాద్లో యాడ్ ఫోటోగ్రాఫర్గా వృత్తి ఆరంభించాడు అప్పటికి చెల్లెలి డిగ్రీ పూర్తయింది తను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతానటంతో అనుపమని అక్కడే ఉంచేశాడు అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాడు చెల్లెలంటే మనోహర్కి ప్రాణం అనుపమ చాలా అల్లరి చేస్తుంది అయినా ఆనందంగా భరిస్తాడు మనోహర్ అను ఎలా ఉన్నావురా ప్రేమగా పలకరించాడు చెల్లెల్ని నీ మతిమరుపుతో చస్తున్నాను బాబు ఏం నీకు రాత్రి ఫోన్ చేశాను మరలా ఉదయం చేశాను అదైనా గుర్తుందా ఆ మంగళ ఆ రోజు ఉదయం గోదావరిలో హైదరాబాద్ వస్తుందని చెప్పానా కోపంగా అంది ఫోన్లో అనుపమ చప్పున స్ఫురణకొచ్చింది ఆ విషయం మనోహర్కి తను ఉదయం నుంచి ఏమిటో మర్చిపోయాననుకొని ఆలోచిస్తున్నది అదేనని కూడా తెలుసుకోగలిగాడు సారీ అను మంగళ వచ్చేసిందా బాధపడుతూ అడిగాడు వచ్చుంటుంది నాకు నీ మీద గొప్ప నమ్మకం స్టేషన్కెళ్లటం మర్చిపోతావని ఇప్పుడెలా ఎక్కడ దిగుంటుంది ఎక్కడా దిగదు నీకోసం ఎదురు చూస్తూ స్టేషన్లోనే ఉంటుంది వెళ్ళు అర్జెంటుగా ఆ బైది బై ఇది నాలుగో కాల్ నీ మతిపరుపు కోసం వంద రూపాయలు ఖర్చు పెట్టాను నా పాకెట్ మనీలోంచి వెంటనే పంపు ఉంటాను కోపంగా లైన్ కట్ చేసినట్టు అనిపించింది మనోహర్కి చెల్లెలి కోపానికి నవ్వుకొని టైం చూసుకున్నాడు మూడు కావస్తోంది కంగారుగా బయలుదేరాడు దారిలో ఎదురొచ్చిన బేరర్కి వంద ఒకటిచ్చాడు అతనలా ఆశ్చర్యంగా చూస్తుండగానే బయటకు పరిగెత్తి కారులో కూర్చున్నాడు కారు ఆఘమేఘాల మీద నాంపల్లి స్టేషన్కి బయలుదేరింది ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల మోడల్ తిరిగి మరొక ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే